అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? కొన్ని దశాబ్దాల కాలం పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఒక ఇక్కడ లేకపోవడం అందరినీ కూడా కలిసివేసిన చెప్పదు. ఇప్పుడు ప్రస్తుతం నాలుగో వర్ధంతి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్లలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క సీనియర్ నాయకులు ఉన్నారు. ఎందుకంటే గతంలో రామలింగారెడ్డితో అనుగుణంగా పనిచేస్తూ ముందుకెళ్ళినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు ఇప్పుడు రామలింగారెడ్డి లేకపోవడం వల్ల ఎట్లా లోటు అనిపిస్తుంది మీకు? ఈరోజు రామలింగన్న వర్ధంతి సందర్భంగా మా బీఆర్ఎస్ నాయకులందరూ ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మాకే కాదు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ ఈ ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ప్రజల గుండెల్లో నిలిచిండు రామలింగన్న. ఎంతోమందికి ఇవాళ దుబ్బాకల వాస్తవానికి చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్లలో మామూలు దుబ్బాక గ్రామం అయినప్పటికీ ఎంతోమంది పేద కుటుంబాలు ఉన్నారని 1000కి పైగా శాంక్షన్ చేసిన ఘనత ఇలా రామలింగన్నది. ఎంతోమంది పేదోడు ఉన్నాడు, గుడిసెలల్లో బతుకుతున్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కావాలని కొట్లాడి, అప్పుడు కేసీఆర్తో కొట్లాడి 1000 1200కు పైగా డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేసిండు. ఇలా ప్రతి ఇటుకలో రామలింగన్న పేరుంది. నిజంగా ఇదే కాదు, డబుల్ 100 పడకల దావకన కూడా 30 పడకల దావకన ఉంటే మా దుబ్బాక నియోజకవర్గానికి ఉచితంగా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇలా 100 పడకల ఆసుపత్రి చేసిండు. ఇదంతా రామలింగన్న కృషి, పట్టుదల. నిజంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరం. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనను కోల్పోవడం ఇలా దురదృష్టకరం. ఏదేమైనా ఆయన ఎక్కడున్నా ఆయన ఆశయాలు కొనసాగిస్తాం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా బడుగు బలహీన వర్గాలను కూడా ఎంతో ముందుకు తీసినటువంటి ఒక రామలింగారెడ్డి లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు మంత్రులు మీరు? రామలింగారెడ్డి గారి గురించి చెప్పాలంటే నిజంగా కూడా అదొక ఉద్యమం, ఉద్యమంలో పుట్టిన బిడ్డ. ఆనాడు ఉద్యమం సాగించినప్పుడు ఆయన పత్రికా విలేకరిగా ఉన్నా, మరి ఈ ప్రాంతం మీద సంపూర్ణమైన అవగాహనతో ఎవరు కొత్త పాత అనేది భేదం లేకుండా ఆయన అందరినీ ఆ మూమెంట్లో పాల్గొన్నాడు. నిజంగా నాకైతే నా మటుకు నేను చెప్తే ఉద్యమం ప్రారంభం నుండి కూడా ఆయన మాతో ఉండి మరి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆనాడు దొమ్మాట నియోజకవర్గం ఇది. ఆ దొమ్మాట నియోజకవర్గంలో నిజంగా ఆయనకు తెలియని వారంటూ లేరు, తెలియని గ్రామం లేదు. ఆ గ్రామంలో నిజంగా కూడా ప్రతిసారి కూడా ఆయన అదే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన శాసనసభ్యుడిగా దొమ్మాటకు ఎన్నికైండు. ఆ ఎన్నికైన తర్వాత ఆయన ఆశయం ఒక్కటే, పేదవాడు తర్వాత ఇక్కడి నియోజకవర్గంలో ఉండే పేదరికం నిర్మూలన చేయాలి. ఆనాడు ఉండే దొమ్మాట నియోజకవర్గానికి కానివ్వండి, ఇవాళ పునాది వేసిండు ఇవాళ దుబ్బాక నియోజకవర్గాన్ని మరి సర్జెంటుగా అభివృద్ధి తనదంటూ తన శైలిలో తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయం ఆయనది. ఆరోగ్యం బాగలేకున్నా ఆయన ఏదైనా ఉద్యమంలో తనంటూ తనకు తనగానే ముందుంటూ చిన్న పెద్ద అందరితో కూడా కల్మషం లేకుండా ఆయన ఈ అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. నిజంగా ఇవాళ నాలుగో వర్ధంతి ఇది. నాకైతే నిజంగా ఆనాడు ఆయన చాలా, నేను సీనియర్నైనా నన్ను ఒక వాళ్ళ తండ్రిలాగా, లేకపోతే నాకు ఒక ఏ ఉద్యమంలో ఆ తర్వాత గౌరవాన్ని ఇవ్వడం నాకే కాకుండా ప్రతి చిన్నవాళ్ళు పేదల ప్రజలకు కూడా మరి ఏ భాగం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన పాటుపడ్డాడు. ఆ తర్వాత దురదృష్టం ఈ నియోజకవర్గానికి ఆనాడు దుమ్మాట పోయి మళ్ళా పునర్విభజనలో ఉంటే ఆయన, నేను, మేమందరం కూడా వినోద్ కుమార్ గారు ఆ కమిటీలో మెంబర్ ఉంటే పాపం 15 రోజులు దుబ్బాక పేరు పోవద్దనే ఉద్దేశంతో ఆనాడు దుబ్బాక నియోజకవర్గం స్థాపించడంలో ఆయన మొదటివాడు. మేమందరం కూడా ఆయనకు సహకరించినాం. దురదృష్టవశాత్తు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై 2-3 సార్లు కూడా ఎన్నికైనరు ఈ నియోజకవర్గానికి, దుబ్బాక ప్రాంతానికి ఆయన ఆశయాలు ఇవాళ మనకు కనబడుతున్నది. ఇక్కడ ఇండ్లు దాదాపు ఎక్కడికి కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ గారికి కూడా ఈ ప్రాంతం అంటే ప్రేమ. ఆయనకేందంటే ఇక్కడ చదువుకున్నాడు, అరే అందరు గుడిసెల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేద్దామంటే ఈయన ఏదైతే ఆలోచన చేసిండో దాదాపు 1200 గృహాలు ఇవాళ కనబడ్డది. ఇది ఒక కొత్త టౌన్షిప్ వచ్చేసింది. దానికి బాధ్యుడు రామలింగారెడ్డి, ఆయన ఆలోచన విధానం, దానికి కేసీఆర్ గారు మద్దతు. ఏది ఏమైనా ఒకటి చెప్పక తప్పదు, ఆయన మనలో లేకున్నా ఈ సమాజంలో లేకున్నా ఆయన పేరు చిరస్థాయిగా నిలబడుతుంది.
చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. ఓకే, అంటే దుబ్బాక నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఒక మీరు వెన్నంటే ఉంటూ కూడా ముందుకు కార్యక్రమాలు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది, ఏం చెప్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుండి ఆయన మరణించేంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాలతో పాటు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షతోని 24 గంటలు కష్టపడుతూ అహోరాత్రులు కష్టపడుతూ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పాల్పంచుకున్నాడు. అట్లే దుబ్బాకు ముఖ్యంగా నియోజకవర్గంలో వ్యవసాయం సంబంధించిన నియోజకవర్గం అని చెప్పి ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి గుడిసెలున్న ఇల్లు, ప్రతి నిరుపేదకు ఇల్లు కావాలనే ఉద్దేశంతో దుబ్బాక గ్రామంలో దుబ్బాక మున్సిపాల్ ఏర్పడక ముందు కూడా ఇక్కడ 1000 ఇండ్లు మంజూరు చేసి 1000 ఇండ్లు పూర్తయ్యేంత వరకు 24 గంటలు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి సందర్శించేవాడు. ఆయన మరణానంతరం దురదృష్టం తెలంగాణ రాష్ట్రానికి చుట్టుకుంది. ఆయన మరణించిన తర్వాత దరిద్రం ఏంటంటే బీజేపీ అనే అభ్యర్థి గెలవడం వల్ల ఈ రాష్ట్రానికి మొత్తం టోటల్లీ 2020 నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన మరణమే ఈ మా పార్టీకి పట్టిన వాస్తవానికి ఏదో రకమైన బాధ అని చెప్పుకోవచ్చు. ఆయన ఒకవేళ బతికే ఉంటే ఉప ఎన్నికల్లో వాడు వచ్చి వాడు గెలవకపోతుండే, మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మళ్ళీ మనమే గెలిచి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యేటోడు. గౌరవ మన దివంగత ఎమ్మెల్యే రామ్లింగారెడ్డి మరణానంతరం జరిగిన ఈ తెలంగాణ ఒక నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికే చీడ పెరుగు తయారైంది. ఆయన మరణం మాకు చాలా బాధగా ఉంది. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి స్వర్గీయ రామలింగారెడ్డి గారు. ఆయన జీవించి ఉన్నంత కాలం కూడా ఆయన విలేకరిగా ఉన్న నాయకుడు, రాజకీయ నాయకునిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ అయినా కానీ ఆయన పేదోళ్ల మధ్యలోనే ఉన్నాడు, పేదల కోసమే పనిచేసిండు. ఆయన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ ఎక్కడో హైదరాబాద్లో ఉండకుండా ఆయన కుటుంబం కూడా ఇక్కడనే దుబ్బాక నియోజకవర్గంలోనే ఇక్కడ పేదోళ్ల మధ్యలోనే బతికిండు. కానీ హైదరాబాద్కో లేకపోతే ఇంకో జాలకో పోలే. ఆయన జీవించి ఉన్నంత కాలం ఆయనకు వేరే వ్యాపకం లేకుండా రాజకీయమే కేవలం పేద ప్రజల అభ్యున్నత కోసమే పనిచేసిండు. ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ఉర్రు తొలగించేందుకు దుబ్బాక నుంచి ఉద్యమాల వేడిని రగిలించి దాన్ని సిద్దిపేటతో పాటు రాష్ట్ర స్థాయికి తీసుకుపోయినటువంటి వ్యక్తి, ఉద్యమానికి ఇక్కడ స్ఫూర్తి ఇచ్చి తెలంగాణ సాధనలో ఆయన వంతు పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ వచ్చినాక కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో పేద ప్రజల కోసం ఆయన అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో చేస్తారనుకున్నాడు. ఆయన జీవించి ఉన్నంతకాలం పేద ప్రజల మధ్యలో ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన విగ్రహం పేదోళ్ళ డబుల్ బెడ్రూమ్ల మధ్యలోనే ఉండడం కూడా ఆయనకు ఒక ఘనమైన నివాళిగా మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినటువంటి ఎన్నో కేసులు కూడా రామలింగారెడ్డితో ఉన్నటువంటి అనుభవం మీకు ఉంది. ఒక వర్ధంత సందర్భంగా శ్రీనివాస్ మీరు ఏం చెప్తారు? రామలింగన్న వర్ధంత అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద ఉద్యమ శిఖరము నేలకొరిగిన రోజు అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసినా రామలింగన్న పేద ప్రజ, ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన చావు కూడా ఒక సంచలనం అయిపోయింది రాష్ట్రంలో కూడా. ఎప్పుడు కూడా ఆయన ఎట్లా పుట్టినా కానీ గరిబుల గురించి బతకాలనుకున్నాడు. జర్నలిజం చేసి కూడా గరిబుల రాతలు రాసిండు. ఆయన జీవితం అంతా కూడా గరిబుల గురించి కొట్లాడి ఏదో సాధించాలి, గరిబులకు ఒక ఏదైనా సాయం చేయాలన్నటువంటి ఉద్దేశం ఎప్పుడు ఉంటుండే. ఎవరైనా పెత్తందారు వ్యవస్థిస్తే అప్పటికప్పుడు ఎదిరించేటువంటి తత్వం ఉండే ఆయన దగ్గర. ప్రశ్నించే గుంత అంటే రామలింగం చూసి చేసుకున్న శిష్యులే మేము అందరం కూడా. ఎందుకంటే ఎప్పటికప్పుడు తప్పును నిలదీసి నిజం మాట్లాడాలి, నిజం గరిబుల దిక్కుండాలి అని చెప్పి మాట్లాడిన గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధకరం. ఈ డబల్ బెడ్లోడు కూడా ఒక పేదలలో, అంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా పేదలే కాబట్టి పేదల మధ్యలోనే నిలుచుంటా. ఆయన ఏమన్నాడు, నేను ప్రజలకు జీతగానని చెప్పిండు. పరిపాలన కూడా గొప్పగా ఏదో ఎమ్మెల్యేగానని నిరనిలగాలి. ఆయన నేను ప్రజలకు జీతగానే పనిచేస్తానని చెప్పిండు. అయితే ప్రజల్లో ఉంటా లేకుండా నేను పాడే ఉంటా అని చెప్పిన ఒక గొప్ప నేత రామలింగన్న. రామలింగన్న వాస్తవానికి ఈరోజు లేకపోవడం దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా దురదృష్టం. ఇక్కడ ఒక గరిబల లీడర్ కోరిపని చెప్పి మేము అందరం కూడా చాలా బాధగా ఉన్నాం. ఆ రామలింగన్న ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అంటే పెన్నును తూటాలుగా మార్చినటువంటి ఘనత రామలింగారెడ్డికి దక్కుతుంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులలో రామలింగారెడ్డిని చూసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఒక ముక్తకంఠంతో కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.